యాకోబు దేవుడు చాలు ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ క్రైస్తవుల సమాధుల తోట, క్రైస్తవుల సమాధుల తోట 2 అనే ఈ ప్రదేశంలో ఈ రోజున జరుగుతూ ఉంది. కనుక మీరు ఈ వీడియోని చూడాలని మనం చేస్తున్నాను. ఎందుకు చేశారంటే 2 తొడ్లు నిండిపోయినాయి, అయితే 3వది కావాలి. 2 ఎకరాలు ఇవ్వండి అని ఎమ్మెల్యే గారిని అడిగితే సర్లే చూద్దాం అన్నారు. అందుకని వాళ్ళందరూ వస్తున్నారు, కమిషనర్, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి. అందుచేత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు క్రిస్టియన్ మెమోరియల్ గ్రౌండ్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కమిటీ ఏముందో చూద్దాం. నిరంతరము ఈ దేవుడు తరతరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. వాక్య పట్టణంలో నడిపించిన ప్రయోజన గారు, కృష్ణ గారి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మనమందరం తలలు వచ్చినట్లయితే ఈ యొక్క సమయంలో మన మధ్యలో పాస్టర్ జి అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి కొత్తగా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం. సకల సృష్టి సకల ఆశీర్వాదకులు కారణభూతులైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి స్తోత్రములు వందనములు తెలియజేసుకుంటున్నాము నాయన. ఉదయ కాలంలో ప్రభువ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఆయన దేవుని ఆశ్రయంగా సిద్ధపరిచారు. దేవుడి నడిపించున్నందుకు స్తోత్రాలు తండ్రి. అనేక నాయకులు మా ముందుకు రావాల్సి ఉన్నారు ఆయన, సకాలంలో వారిని నడిపించి ఏ ఆలోచన ఏ ఉద్దేశం అయితే నాయన మేమందరూ కలిగి ఉన్నాము తండ్రి, దానికి తగినటువంటి చక్కటి సమాధానము దాసులుగా మేము పొందుకోగలుగుతూ మీ కృపగా ఇచ్చేమని అడుగుతున్నాము నాయన. క్రైస్తవ లోకాన్ని కలుగుతున్న శ్రమలను పట్టుకొని సందర్భ ఆదర చేస్తున్నాము, వాటి నుంచి తప్పించమని అడుగుతున్నాం. అంతేకాదు నాయన వాటిని జయించి ముందుకు సాగే బలాన్ని శక్తిని కూడా సేవకులను అందరికీ నడిపించమని అడుగుతున్నాము తండ్రి. వందనాలు నాయన. ఈ ప్రత్యేకమైన కోడికలో మేము అందరితోనూ ఆలోచన ఉద్దేశం సమత్వం సర్వపరచుకుని మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకోమని మా ప్రభువును నిప్పే కుమారుడు మా రక్షకులైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తల్లి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన కమిటీలో ఉన్నారు, మన మధ్యలో 10 చైర్లు వేశారు కాబట్టి అందరినీ వేదికపైకి ఆహ్వానించాలని నాకు ఉన్నాను. ఇక్కడ సదుపాయం లేదు కాబట్టి దయచేసి మన్నించవలసింది కోరుచున్నాం. ఇక దైవజనులు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు వస్తే విషయాన్ని గమనించండి. ఈ యొక్క సమయంలో కార్యక్రమంలో మన ముందుకు వెళ్దాం. మన మధ్యలో పాస్టర్ అవినాష్ గారు గారు లేనట్లయితే మరి ఎవరైనా వచ్చి ఒక పల్లవి ఒక చందాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం చేస్తాను.